శివం కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుని వాక్యాన్ని విందాం. భూమిని కోశమును కలగజేసిన మహాదేవుడు భూలోకములను మనుషులందరికి బోధిస్తున్నాడు. యేసుక్రీస్తు దేవుని బోధని విందాము. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 13:5 మనం ధ్యానం చేసుకుంటే, యేసు ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోనండి అని చెప్పాను. ఇది 12 శిష్యులతో చెప్పాము. ఎవడు కూడా మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోనండి అని 12 శిష్యులతో యేసు ప్రభు చెప్పాడు. ప్రపంచంలో స్త్రీలకు పురుషులకి, భూలోకములను మనుషులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు బోధిస్తున్నాడు. చాలామంది సావకులు మోసపోతున్నారు, చాలామంది స్త్రీలు మోసపోతున్నారు, చాలామంది పురుషులు మోసపోతున్నారు. అనేకమైన మోసాలు భూప్రపంచములో జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఈ భూలోకములో స్త్రీలు మోసపోతున్నారు, పురుషులు మోసపోతున్నారు. చాలా మట్టుకు ఈ లోకములో మోసాలు ఎక్కువైతున్నాయి. భూలోకములో మోసం 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 మోసము జరుగుతుంది. కనుక భూమిన కోశముని కలగజేసిన దేవుడు అంటున్నాడు, ఎవడు కూడా మిమ్మల్ని మోసపరుచుకునగా చూసుకోనండి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చూడండి. ఆదికాండము 3:13 జ్ఞాపకం చేసుకుంటే, అప్పుడు దేవుడైన యెహోవా ఆ స్త్రీతో, నీవేంది, నీవు చేసిన పనేంటి అని దేవుడు మాట్లాడితే, సర్పము నన్ను మోసం చేసిందంటుంది. అవ్వనే స్త్రీ, దేవుని బిడ్డలారా, దేవుడు మొదలే చెప్పాడు, ఎవ్వరు కూడా మిమ్మల్ని మోసపరుచుకోకుండా చూసుకున్నానని చెప్తే, స్త్రీ అవ్వ, దేవుని బిడ్డల ఆది స్త్రీ ఏమంటుంది, సర్పము నన్ను మోసపరిచినదే అని దేవునితో చెప్పింది. దేవుని బిడ్డరా, అప్పుడు దేవుడని హోవా సెలవిచ్చాడు, నువ్వు చేసిన పనేంటమ్మా అంటే, సర్పము నన్ను మోసం చేసింది. ఈ లోకంలో స్త్రీలు పురుషులు కూడా, ఈయన నన్ను మోసం చేశాడు, ఆయన మోసం చేశాడు. స్త్రీలు చెప్పుకుంటున్నారు, ఆ స్త్రీ నన్ను మోసం చేసింది, ఈ స్త్రీ నన్ను మోసం చేసింది, పురుషులు చెప్పుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, ప్రపంచంలో మోసము అనేకమైన భయంకరంగా పరుగుదీస్తుంది. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్న శివం కలిగిన దేవుని బిడ్డలారా, బ్రతుకున్న స్త్రీలారా, పురుషులారా, సేవకులారా, బోధకులారా, దేవుని సేవకులారా, సంఘ పెద్దలారా, సంఘ నాయకులారా, బ్రతుకున్న మనుషులారా, యేసుక్రీస్తు దేవుడు సృష్టిని కలగజేసిన దేవుడు అంటున్నాడు, ఎవ్వరు కూడా మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకోనండి. దేవునికి స్తోత్రం. వాక్యము చూడండి, మొదటి కొరింథీ పత్రిక 15:5 దేవుని బిడ్డలారా, 33 మనం ధ్యానం చేసుకుంటే, మీరు వినలేదా, మోసపోకుండా చూసుకోనండి అనే మాట మీరు వినలేదా అని రాయబడింది ఇక్కడ. దేవుని బిడ్డలారా, మొదటి కొరింథీ 15:33 చదివితే, మీరు విన్నారు కదా, దేవుని మాట విన్నారు కదా, దేవుడు చెప్పాడు కదా, మోసపోకుండా చూసుకోనండి. దేవుని బిడ్డలారా, స్త్రీలారా, పురుషులారా, వాక్యం వింటున్నారా, దేవుని మాటలు వింటున్నారా, సృష్టికర్తను దేవుని బోధన వింటున్నారా, భూలోకములలో స్త్రీలారా, పురుషులారా, సేవకులారా, బోధకులారా, మోసపోయి దేవుని దగ్గర వచ్చి ప్రార్థిస్తున్నారు, ఏడిచి ఏడిచి ప్రార్థన చేస్తున్నారు, తప్పదే. మీరు మోసపోవడం అమాయకత్వం. దేవుని బిడ్డలారా, స్త్రీలైనా, పురుషులైనా, సేవకుడైనా, బోధకుడైనా, వాక్యము సెలవిస్తుంది. చూడని వాక్యం 1 తిమోతి పత్రిక 2:14 చూస్తే, ఆదాము మోసపోలేదు కానీ అవ్వ మోసపోయిందంట. దేవునికి స్తోత్రం, స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆదాము ఆది మానవుల్లో ఆదాము మోసపోలేదంట, అవ్వ మోసపోయిందని వాక్యములో రాయబడింది. 1 తిమోతి 2:14 రాయబడిన మాట. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదువుతున్నారా, ధ్యానిస్తున్నారా? ఈ లోకముల ఎక్కువ మోసపోయేది ఎవరంటే స్త్రీలే. దేవుని బిడ్డలారా, నా భార్య ఒకసారి మంచం అల్లటానికి ఒక ఆయన వచ్చాడు. మంచం అల్లటానికి పట్ట తీసుకొని వస్తే, దేవుని బిడ్డలారా, పట్ట మంచానికి అల్లినక 2000 ఇచ్చింది నా భార్య. మంచం కోమే 1500. పట్ట అల్లి కడ్డీలతోనిగా పట్ట అల్లి అమ్మే మంచం ఎంత? 1500. నా భార్య ఉత్త కడ్డీలకి పట్ట అల్లనిక 2000 ఇచ్చింది. మోసపోయినానని వారమంతా చింత చేసి, తినకుండా చింత చేసింది నా భార్య. ఆడపిల్లలు తొందరగా మోసపోతారంట. ఆది కాలము నుంచి, అనాది కాలము నుంచి, అవ్వ ఆదాము కానుంచి స్త్రీలే మోసపోతున్నారు ఎక్కువ. దాని బిడ్డలారు, ఈ ప్రపంచంలో స్త్రీలు చాలా మోసపోతున్నారు.
కానీ మోసపోయి ఏడుస్తున్నారు, మోసపోయి చాలామంది స్త్రీలు చనిపోతున్నారు, ఉరేసుకొని చనిపోతున్నారు, ట్రైన్ కింద పడి చనిపోతున్నారు, స్త్రీలు మందు తాగి చనిపోతున్నారు. ఒక పురుషుడు నన్ను మోసం చేశానే దేవుని బిడ్డలారు, స్త్రీలు చనిపోతున్నారు దేవుని బిడ్డలారు. ఒక పురుషుడు గర్భవతి చేసి మోసం చేస్తున్నారు, కానీ స్త్రీలు బలహీనమైన ఘట్టము తొందరగా మోసపోయేది ఎవరంటే స్త్రీలే. వాక్యము సెలవిస్తుంది, స్త్రీలారు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి, మోసపోకండి. దేవుని బిడ్డలారు మాయ మాటలకు మోసపోకండి, అబద్ధ మాటలకు మోసపోకండి. దేవుని బిడ్డలారు యేసుక్రీస్తు సృష్టికర్తను దేవుడు సెలవిస్తున్న మాట, దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చూడండి వాక్యము ఆది కాండము 27:36 వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటే, దేవుని బిడ్డలారు యాకోబు దేవుని బిడ్డలారా మోసపోయాడు. యాకోబు ఏం చేశాడంటే మోసం చేశాడంట. యాకోబు మోసం చేశాడని ఎవరంటారు? తండ్రి ఇస్సాకు అంటున్నాడు. యాకోబు మోసం చేశానని తండ్రిని మోసం చేశాడు కుమారుడని యాకోబు. దేనికోసం? దీవెనల కోసం, దేవుని బిడ్డలారా ఆశీర్వాదం కోసం. ఏసావు కంటే ముందు వెళ్ళి జిమక మాంసం అని మేక మాంసం పెట్టి మోసం చేశాడు తండ్రిని, తండ్రిని మోసం చేశాడు. దేవుని బిడ్డలారా వాక్యము సెలవిస్తుంది, దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా స్త్రీలారా పురుషులారా బదకులారా దేవుని వాక్యాన్ని వినండి జాగ్రత్తగా. యాకోబు తండ్రిని మోసం చేశాడంటే ఈ లోకంలో కుమారులు తండ్రిని మోసం చేస్తున్నారు, తండ్రి కుమారులను మోసం చేస్తున్నాడు, భార్య భర్తను మోసం చేస్తుంది, భర్త భార్యను మోసం చేస్తున్నారు, తల్లిదండ్రి పిల్లలు మోసం చేస్తున్నారు, పిల్లలు తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు, సేవకులు అలాగనే ఉంటున్నారు మోసం చేస్తున్నారు. రకరకాలైన మోసాలు ఈ లోకంలో జరుగుతున్నాయి తెలియని తీరిగా. దేవుని బిడ్డలారా దేవుని సేవకులు కూడా, దేవుని బిడ్డలారా దేవుని సేవ చేస్తున్నామని దేవుని సేవకులమని బైబిల్ పట్టుకొని ప్రపంచంలో మనుషులని మోసం చేసి కోట్లు సంపాదిస్తున్నారు తప్పదే. దేవుని బిడ్డలారా సేవకునికి కోట్ల రూపాయలు ఎందుకండి? దేవుని సేవకునికి బట్టలు ఉంటే చాలదా? ఒక ఇల్లు ఉంటే చాలదా? ఒక కారు ఉంటే చాలదా? తిండి ఉంటే చాలదా? బైబిల్ చెప్తుంది అన్న వస్త్రాలే కలిగి ఉంటా మేలు మేలు మేలు. ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు దేవుని సేవ చేస్తున్నాం, యేసుక్రీస్తు దేవుని బోధకులం మేము, యేసుక్రీస్తు దేవుడు నాకు వరాలు ఇచ్చాడు, స్వస్థత వరం, దేవుని బిడ్డలారా ప్రవచనమైన వరం, అనేక వరాలు నాకున్నాయి, నాకున్న వరాలు ఎవరికి లేవని ప్రజల్ని సేవకులే మోసం చేస్తున్నారు. దేవుని బిడ్డలారా సేవకులారా మారు మనస్సు పొందండి, బోధకులారా మారు మనస్సు పొందండి, విశ్వాసులారా మారు మనస్సు పొందండి. ప్రభు యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు మోసపోకండి. దేవుని బిడ్డలారా మోసాలు ఎక్కువైతున్నాయి, యేసుక్రీస్తు దేవుని రాకడలో ప్రపంచములున్న అందరూ మోసము మోసాలు చేసే ఆత్మ పట్టింది, అందరికీ మోసం మోసం చేసే ప్రేరేపణ కలిగిన దయ్యం పట్టింది ప్రపంచంలో మనుషులకే. మోసం చేస్తున్నారు మోసం చేస్తున్నారు. దేవుని బిడ్డలారా మోసపోకండి, యేసు ప్రభు సెలవిస్తున్నాడు. తండ్రిని సొంతం తండ్రిని యాకోబే మోసం చేశాడు, మంచి దేవుని సావకుడు. దేవుని బిడ్డలారా మోసాలు ప్రపంచంలో జరుగుతున్నాయి, దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా వాక్యము సెలవిస్తుంది మీరు మోసపోకండి, దేవునిరా మోసపోకండి మోసపోకండి. యేసుక్రీస్తు దేవుడు సృష్టిలో ఉన్న మనుషులకి బోధిస్తున్నాడు. మోసం చేసేవారుంటే మోసపోయేవారుంటే మోసం చేసేవారు తయారవుతారు. దేవుని బిడ్డలారా మోసం 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 భయంకరమైన మోసాలు ప్రపంచంలో జరుగుతున్నాయి. దేవుని బిడ్డలారా తెలియని తీరిక మోసాలు జరుగుతున్నాయి. ప్రార్థన చేస్తున్నావా? ప్రభునేసుక్రీస్తుని ఆరాధిస్తున్నావా? ప్రభునేసుక్రీస్తుని నమ్ముకున్నావా? దేవుని బిడ్డలారా స్త్రీలైనా పురుషులైనా మోసం చేసేవారైనా సరే మోసపోయేవారైనా సరే మారు మనస్సు పొంది ప్రభునేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొంది పరిశుద్ధాత్మనే వరాన్ని పొంది ప్రత్యేకమైన జీవితము జీవించి అపొస్తల బోధ ఎందునో సావాసం ఎందునో రెట్ట విరుస్తుందనో ప్రార్థన చేస్తుందనో ఎడతెక్క ఉండండి. దేవుని బిడ్డలారా
యేసుక్రీస్తు దేవుని వాక్యము సెలవిస్తుంది, బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. సిలక పంచాంగ మోడు చెప్తే మోసపోతున్నారు, జ్యోతిష మోడు చెప్తే మోసపోతున్నారు, డాక్టర్లు చెప్తే మోసపోతున్నారు. రకరకాలైన మోసం 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 ప్రపంచంలో జరుగుతుంది. దేవుని బిడ్డలారా, వాస్తులు చెప్పుతున్న వారు మోసం చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, వాస్తు సరిగా లేదని మోసం చేస్తున్నారు, డబ్బులు లాగుతున్నారు. పిల్లరా, సోదరి సోదరులారా, మంచి దినము చెడ్డ దినమని జ్యోతిష్యాలు చెప్తున్న వారు మోసం చేస్తున్నారు, సేవకులు మోసం చేస్తున్నారు, పంచాంగం సిలిక పంచాంగములు మోసం చేస్తున్నారు, అనేకమైన స్త్రీలు మోసం చేస్తున్నారు, అనేకమైన పురుషులు మోసం 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 మోసము జీవితము మానుకోనండి, మారు మనస్సు పొందండి. దేవుని బిడ్డలారా, ప్రపంచమంతా మోసాలు జరుగుతున్నాయి, భూలోకమంతా మోసం మోసం జరుగుతుంది. కాబట్టి భూమి నా కోసమని కలగజేసిన మహాదేవుడైన యేసుక్రీస్తు దేవుడు 2020 కిందట మనిషి రూపము ధరించుకొని భూలోకములను మనుషులు మోసపోతున్నారు, మోసగాళ్ళు ఎక్కువైనారు అని ఈ లోకానికి వచ్చి ప్రపంచంలో మనుషులకు బోధిస్తున్నాడు యేసుక్రీస్తు దేవుడు. 12 శిష్యులకు బోధిస్తున్నాడు యేసుక్రీస్తు దేవుడు. దేవుని బిడ్డలారా, మోసపోకుండా చూసుకొనండి. దేవుని బిడ్డలారా, వాక్యము సెలవిస్తుంది చూడండి. ఆదికాండము 29:25 మనం ధ్యానం చేసుకుంటే, దేవుని బిడ్డలారా, లాబాను యాకోబును మోసం చేశాడు. యాకోబుని లాబాను మామైన యాకోబు మామ లాబాను దేవుని బిడ్డలారా యాకోబును మోసం చేశాడు. యాకోబు దేవుని బిడ్డలారా రాహేలుని ప్రేమించాడు. లాబానికి 2 కుమార్తెలు, లేయా రాహేలు. కనుక రాహేలుని ఇస్తానని జీతం చేపించుకొని దేవుని బిడ్డలారా రాత్రి ఏం చేశాడంటే లేయని ఇచ్చాడు. ఇచ్చితే మోసపోయాను, మామా నన్ను ఎందుకు మోసం చేస్తువి అన్నాడు. దేవుని బిడ్డలారా, ఈయన చేసింది కూడా మోసమే కదా, తండ్రిని మోసం చేయలేదా? బైబిల్ సెలవిస్తుంది, నీవు ఏది విత్తుతావో అదే పంట కోస్తావో. ఏ విత్తనం విత్తితే అదే పంట నువ్వు కోస్తావు. నువ్వు ఏ కొలతతో కొలుస్తావో చేరుతోనిగా. పిండినైనా గోధుమలైనా జొన్నలైనా బియ్యమైనా ఏ చేరుతోని నువ్వు ఏ కొలతతో కొలిస్తే అదే కొలతతో నీ కొలబడుతుందని యేసుక్రీస్తు దేవుడు ప్రపంచంలో మనుషులకు బోధిస్తున్నాడు. నువ్వు ఇతరులను మోసం చేస్తే నీకు 200 మోసం జరుగుతుంది. ఈయనకు జరిగింది అదే. యాకోబు ఒక్క తండ్రిని మోసం చేశాడు. తండ్రిని ఒక్కను మోసం చేస్తే యాకోబు లాబాను ద్వారా మోసపోయాడు. తరువాత యాకోబు 10 కుమారులు యాకోబును మోసం చేశారు. దేవుని బిడ్డలారా, యోసేపును అమ్మివేసి సింహము తినిపోయింది, బట్టలు అంగి దొరికింది చూడని అయినా అని తీసుకొచ్చి 10 అబద్ధం చెప్పారు, చెప్పి తండ్రిని మోసం చేశారు. దేవుని బిడ్డలారా, యాకోబు 2 మోసపోయాడు. యాకోబు మాత్రం ఒక్కసారి తండ్రితో అబద్ధం మాట్లాడి మోసం చేస్తే, దీవెన కోసం మోసం చేస్తే, ఆశీర్వాదం కోసం మోసం చేస్తే, యాకోబు లాబాను ద్వారా మోసపోయాడు. తను కన్న 10 పిల్లలు, దేవుని బిడ్డలారా, 10 పిల్లలు యాకోబును మోసం చేస్తే యాకోబు జీవితంలో మోసపోయి చిన్న కుమారుని కోసం, యేసేపు కోసం ఏడిసి 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 ప్రార్థన చేశాడు. 11వాడు, 12 కొడుకులు యాకోబుకి, ఒక బిడ్డ. దేవుని బిడ్డలారా, యాకోబు తాను ఏడిసి ఏడిసి ప్రార్థన చేశాడు, నా కుమారుని కోసం, యేసుప్రభు కోసం ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, వాక్యము సెలవిస్తుంది యేసుప్రభు, మీరు మోసం చేయకండి. మీరు జ్ఞానవంతులమని మోసం చేస్తారు మనుషులని, మీరే మోసపోతారు. ఒక్కరిని ఒక్కసారిగా మోసం చేస్తే బైబిల్ చెప్తుంది నీవు 2 మోసపోతావంట. పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది, ఎవరినైనా స్త్రీలు మోసం చేసినా ఒక్కరిని ఒక్కసారి మోసం చేస్తే మోసం చేసిన వ్యక్తి 2 మోసం జరుగుతుంది. నీకే భూమి ఆకాశం గతించిన నా మాటలు ఏమాత్రం గతించమని బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. ఒక పొల్లు ఒక సున్న తప్పిపోదంట. యేసుక్రీస్తు దేవునికి స్తోత్రం, స్తోత్రము. యేసుక్రీస్తు దేవుడు అతి త్వరగా 2 రానైనాడు. మారు మనస్సు పొందండి, మోసాలు మానండి. దేవుని బిడ్డలారా, వాక్యమును ముగిస్తుంటున్నాను. వాక్యమంటున్న స్త్రీలారా పురుషులారా,
బ్రతుకున్న మనుషులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు వందనాలు వందనాలు.